ఎందుకు వేతనాలు చెల్లించాలి? ఎందుకు వేతనాలు చెల్లించాలి? ఎందుకు వేతనాలు చెల్లించాలి? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ను ఏప్రిల్ నెల ఏదైతే వేతనం ఇవ్వాలో ఆ వేతనం యాజమాన్యం ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీదనే ఆధారపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరు కూడా బయట పనిచేసుకునే పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా వేతనాలు చెల్లించాలి. ఈరోజు చూసినట్టయితే కరెంటు బిల్లు పెరిగింది, ఇళ్ల కిరాయి కట్టాలి, నిత్యావసర సరుకులు లేవు, ఎక్కడ పని లేదు కాబట్టి తప్పకుండా మేము ఏదైతే మీ సంస్థను నమ్ముకొని మేము పనిచేస్తూ ఉన్నామో మేము ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి కాబట్టి మాకు మే నెల జీతం వెంటనే చెల్లించాలని చెప్పేసి అని భారతీయ మజ్దూర్ సంఘం ద్వారా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంప్లాయీస్ నుంచి యూనియన్ నుంచి మేము డిమాండ్ చేస్తాం. ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్, జిల్లకంటి రాజేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి, నాచరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఏప్రిల్ మరియు మే వేతనాలు చెల్లించలేదు, మరియు అందరికి కూడా ఎవరు కూడా చెల్లించలేదు. మొండి వైఖరి వల్ల వాళ్ళు కావాలని చేస్తున్నారు, మరియు కొన్ని పల్లవి స్కూల్ అని అలాగ్ చేసేసి వాళ్ళకు సగం జీతం మాత్రం ఇచ్చారు, మాకు మొత్తానికే ఇవ్వట్లేదు. దాని గురించి మేము నిరసన తెలుపుతున్నాము. వేతనాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు అంధకారంలోకి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి వేతనాలు చెల్లించేంత వరకు కూడా మేము తప్పకుండా ఉద్యమం చేస్తాము. మరి కార్మికులకు న్యాయం చేసే పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి, ఎందుకంటే రెక్కాడితే డొక్క అన్నటువంటి వ్యక్తులు ఈరోజు నిత్యావసరమైన సరుకులు కూడా కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, కిరాయి ఉన్నటువంటి చోట కిరాయి యాజమాన్యం వచ్చేసి ఇల్లు కాల్ చేయమంటున్నారు. కరెంటు బిల్లు కట్టకపోతే గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది, ఫీజులు వీకేస్తూ ఉన్నారు. మేము అంధకారంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ మా వేతనాల గురించి మేము పోరాటం చేస్తాం కాబట్టి తప్పకుండా యాజమాన్యం వేతనాలు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తున్నాం.